పలు పరిణామాలను మీతో పంచుకునేందుకు మీ ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, అందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సంక్షేమ శాఖ మాత్రులుగా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచి సంక్షేమ శాఖ మాత్రులుగా యోగాన్ని అనుభవిస్తున్నటువంటి గౌరవ శ్రీ కుప్పల ఈశ్వర్ గారు అలియాస్ గోపాల ఈశ్వర్ గారు మూడు రోజులుగా వారి శిలక పలుకుల మాటలను చూసి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో అయితే హుజరాబాద్లో వికలంగల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో అయితే ఈరోజు గురువారం రోజున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యక్రమం అయితే వారి చిరక పరుగు కబుర్లు అయితేనేమి వారి యొక్క ప్రవర్తన యొక్క తీరు అయితేనేమి చాలా ఆశ్చర్యకరంగా అనుభవిస్తుంది. మేము ఎందుకోనా ఈ తీరు కోసమైనా ఈ పరిస్థితుల కోసమైనా వారిని ఉద్యమ నాయకుడిగా వారిని అనుయాయులుగా పనిచేసిన ఉద్యమకారులుగా పనిచేసి అఖండ మెజారిటీతోని ఆనాడు అది కొద్ది మందిలో క్రియాశీలకంగా పాత్ర పోయించి 2010 ఉప ఎన్నికల్లో వారిని అసెంబ్లీకి పంపింది అని చాలా మనసు శోభిస్తూ ఉన్నది. 263 ఎకరాల భూమి నిరుపేదలు దళితులు గిరిజనులకు చెందాల్సిన భూమి మీ అధికార పార్టీ అని చెందినటువంటి కొందరికి భూభాకసుల చేత అక్రమాలకు మీ అండదండలతోని ముఖ్యంగా మీ యొక్క సూచనల మేరకు మీ యొక్క పరివారంలోని మీ సహాయకుల చేత అధికారంలోనైతే ఇటు ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు తీసుకువచ్చి అక్రమాలకు సహకరించింది నిజం కదా? నిజం కానట్టయితే చర్చకు రండి, బహిరంగ చర్చకు. మీ యొక్క భజన పనులు కాదు, మీరు రండి. 5 నిమిషాలు సమయం కేటాయించండి. మీరు ఏ రోజైనా, ఏ వారమైనా, ఏ నెలలో అయినా, ఏ సమయంలో అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, పగలైనా, ఉదయమైనా, కాదు పోదు అని అంటే ధర్మపురి తెలంగాణకు ఇలువ వెళ్ళిపోయినటువంటి ఉత్తర తెలంగాణకు ఇలువ కొలువైనటువంటి ధర్మపురి ఉత్తర వాహిని గోదావరి ప్రవేశిస్తున్నటువంటి నది తీరాన వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ధర్మపురిలో సత్యప్రమాణానికి సిద్ధమా? లేదు పో అంటే చట్టబద్ధమైనటువంటి నార్కో అనాలసిస్ టెస్ట్కు సిద్ధమా? అక్రంగా అన్యాయంగా ఆల్తా బోల్తా కొట్టి 2018లో గెలుపు ప్రకటించుకున్నటువంటి తీరు కాదు. 263 ఎకరాల ఆక్రమణలో మీ తీరు ఏంటో వెళ్ళగించకపోతే మీ యొక్క భాగవతాలన్నీ బట్టబయలు ఒక్కొక్కటిగా బయటకు కొద్దిగా అటు ఇటు సమయం కావచ్చు కానీ ప్రతిదీ కుండబద్దలు కొట్టినట్టుగా బయటకు రావడం తథ్యం. హెచ్చరిక కాదు, ఇది వాస్తవికమైనటువంటి మాటలు. అక్కడో అదేదో అన్నట్టు కోడికి ఎండుగు మీద కన్ను, మీకు కబ్జాలు ఆస్తుల పెంపకం మీద కన్ను అన్నట్టు తయారైంది. అత్త కోడల మీద కన్ను, కోడికి ఎండుగు మీద కన్ను అన్నట్టు ఈరోజు అధికార పార్టీకి అందులో ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచి సంక్షేమ శాఖ మాత్రుల యోగంలో ఇస్తున్న కుప్పల ఈశ్వర్ గారికి ఆస్తుల పెంపకం పైన వారి అనువాయుల రక్షణ పైన ఉన్న ధ్యాస ధర్మపురి నియోజకవర్గ ప్రజలపైన కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన కానీ లేదు అంటే లేదని చెప్పవచ్చు. తను వచ్చినటువంటి సామాజిక వర్గం పరిస్థితులను తను వచ్చిన మూలాలు మర్చి ఈరోజు కడుపేదలైనటువంటి ఎటువంటి వెనుక ముందు లేనటువంటి నిరుపేదలకు దళితులైతేనేమి గిరిజనులైతేనేమి చెందాల్సినటువంటి ధర్మపురి మండలంలోని గాదపల్లి శివారులోనని 263 ఎకరాల భూమి మీ అధికార పార్టీకి చెందినటువంటి వారు మీ అండదండలతోని ఆక్రమణలకు పాల్పడుతుంటే లబ్ధిదారులకు మీరు వంతపాడి వారికి న్యాయం చేయాల్సింది పోయి భూ బాకాసురులకు మీ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాయడం మీకు ఏమనిపించట్లేదా కొంచెం కూడా అని ఈ సందర్భంగా నాకే సిగ్గేస్తుంది. అంత గౌరవ సంక్షేమ శాఖ మాత్రలో గౌరవ చీఫ్ విప్ గారు, గౌరవ స్థానిక
ధర్మపురి ఎమ్మెల్యే గారు అని సంబోధించిన నాకే ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడం మనసొప్పకపోయినా తప్పని పరిస్థితుల్లో జరుగుతున్న పరిమాణాలను చూస్తూ నిమ్మకుండిపోవడం సాధ్యం కాక మనసు చెలిస్తూ ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా అయితేనే మీ ఇతరత్ర మార్గాల ద్వారా అయితేనే మీ నిలదీయడం జరిగింది. ఇప్పటికీ గత కొన్ని నెలలుగా ప్రశ్నిస్తూ ఉన్నా, గత కొన్ని నెలలుగా మేము లబ్ధిదారులకు న్యాయం జరగాలని చేస్తున్న ఏ ప్రక్రియపైన స్పందన లేకపోగా ఎక్కడెక్కడో అయ్యా ఒకటే చెప్తున్నాం, గ్రేటర్ ఎన్నికల్లో 135 డివిజన్ కాదు, అంత సులువుగా నువ్వు ఒడ్డెక్కిస్తా అనుకున్నట్టు అక్కడ కూడా మేము అడ్డా వేస్తామనుకున్నాం. స్వతంత్ర అభ్యర్థుల సమిష్టి సమితి తరపున త్రిబులేస్ తరపున దుబ్బాకలు చూడనుంటివి మా తీరు మా సత్తా ఏంటో. నాగార్జున సాగర్ కోవిడ్ పాండమిక్ చేయబట్టి సెకండ్ వేవ్ చేయబట్టి కొద్దిగా చూసి చూడనట్టుగా మేము అంతా సీరియస్గా తీసుకోలేము. ఇప్పుడు నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ మీ పార్టీ అధినేత అయితేనేమి ఇతర ఏ ఎవరి ఆదేశానుసారం ఏ మండల బాధ్యుడిగా చేపడతావో అక్కడే ధర్మపురి నియోజకవర్గ అధర్మ పాలన యొక్క మీ అవినీతి భాగోతాలను చిట్ట విప్పేందుకు స్వతంత్ర అభ్యర్థుల సమితి బాధ్యులమందరం దిష్ట వేస్తాం. అడుగడుగున మీకు ఈ యొక్క మీ అవినీతి భండారం అనేది చిట్ట విప్పుతాం. 3 రోజులుగా మీ చిలక పలుకుల మాటలు వింటూ ఉంటే నిజంగా నిజమా ఇది ఇంకేదైనా అనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న తీరు ఏంటి, మీరు బయట కళ్ళబొల్లి మీ మాటలేంటి, వెనకటి గడ్డి కాలం కాదు, మీరు వచ్చిన మూలాలు మరిచి ముష్టిగా ప్రవర్తించడం మీకు సబబేమో కానీ చదువుకున్న విజ్ఞానులుగా విద్యావంతులుగా బుద్ధిజీవులుగా కాలిన కడుపుతోనైనా ఉంటాం కానీ మీ యొక్క అసంబద్ధమైనటువంటి చేష్టలకు వంతబడుతూ జై కొట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరచండి. 6 సార్లు అపజయం ఎరగకుండా అసెంబ్లీకి పంపారు ధర్మపురి నియోజకవర్గం అయితేని నందిమేడారం అయితే మీ ఇదే ఆఖరి తీరనుకుంటున్నారో, మరి రిటైర్మెంట్ సమయానికి దగ్గర పడిందో, ఇంకేదనుకుంటున్నారో ధర్మపురి అతి స్వల్ప మెజారిటీతో అతి కష్టం మీద బయటపడగొట్టిర్రు అన్న అక్కస్తోనో ఏదైతే తీరు ఏంటో మాకు అర్థం కావట్లేదు. కానీ మీ మనసులో ఉన్నటువంటి మర్మం 2018 సాధారణ ఎన్నికల తర్వాత మీరు మీ యొక్క అనుయాయులు ముఖ్యంగా మీ అధికార పార్టీ చేష్టలు ధర్మపురి నియోజకవర్గ ఇలాకలో జరుగుతున్న తీరు ఏమాత్రం సహించరానిది, ఏమాత్రం కూడా ఆక్షేపణీయం కానిది. ఇప్పటికైనా స్పందించి మీరు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు గతంలో జరిగినటువంటి పర్యవసనాలకు వాటి యొక్క నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో పాటు నేనున్నాను ఎట్టి పరిస్థితుల్లో మరలా పునరావృతం కాదనే ధైర్యం చెప్పే సత్తా ఉంటే మీరు ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులుగా కొనసాగించండి. లేని పక్షంలో తక్షణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన చర్చ నడుతుంది. ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతుందో అక్కడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలు లబ్ధి పొందే ఆస్కారం ఉంటుంది అని ప్రత్యేక చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. సిగ్గుచేటు నిజంగా ఒక దళిత ఎమ్మెల్యేగా 6 సార్లు అద్భుతంగా అపజయం ఎరగకుండా గెలిచి సంక్షేమ శాఖ మాత్య యోగం వరగబెడుతూ దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా అక్కడెక్కడ అమలు చేస్తా అంటే ఆ కార్యక్రమాల్లో పాల్గొని అధినేతకు వంతబడుతూ పదవి కాపాడుకునే ముష్టి చేష్టలకు నిజంగా చిక్కు చేష్టు
సత్తా ఉంటే పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజరాబాద్ తీసుకొని తప్పేం లేదు. అందులో భాగంగానే ధర్మపూర్ నిజవగర్గను కూడా ఎందుకు నిలబెట్టలేకపోయారు. బుగ్గార మండల కేంద్రం చేశారు. అక్కడ ఏ ఒక్క మండలం యొక్క సొంత భవన మండల కార్యకలాపాల కోసం నిర్మించిన దాఖలాలు ఉన్నాయా? కనీసం ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఆ స్టేజ్ దగ్గర ఆపే పరిస్థితి లేదు. రెండు వరుసల రహదారి అంతకన్నా లేదు. ఏం చేసారు రోళ్ల వాగు? ఈ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టు, ఈ నియోజకవర్గంలో రైతు లోకానికి ఎంతో మేలు చేసేది. రైతు వేదికలు ముఖ్యమంత్రి ఆదేశానుసారం శరవేగంగా నిర్మాణం జరిగి కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి ఏదో జరిగిపోయింది. దానికి రిబ్బన్లు కట్ చేసడానికి సమయం కాకుండా రైతులు ఎదురు ఎంతో ఉపయోగపడేటువంటి రోళ్లవాగు రీమాడలింగ్ ప్రాజెక్టు 63 కోట్లతో ప్రారంభమైంది. అది ఎంతవరకు అసలు ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా? క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించిన దాఖలాలు ఉన్నాయా? అవి చేత కాదు. రిబ్బన్లు కట్ చేయడం, ఫోటోలకు పోజులు ఇవ్వడం, సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, ఉద్యమకారులే మాకు కూడా వచ్చు. మీరు ఏదో ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మేము కూడా ఉద్యమకారులమే. మీరు కొన్ని మోచేతి నీళ్ళు తాగడంతోనే మీరు ఉన్నతంగా ఉన్నారు. కడుపు కాల్చుకోవడైనా కష్టార్జితంతో బతుకుతామన్న మేము ఎక్కడో ఒక దగ్గర ఉండాల్సిన స్థితిలో ఉన్నాం. అంతే తేడా, మరొకటి ఏం కాదు. బంధం చెరువు మాట, అందులో ఏమన్నా నీళ్ళు ఉన్నాయా? 3 రోజులు అంత భారీ వర్షం పడ్డది. ఓపెనింగ్ కోతిరి, గేట్ తిప్పినట్టు యాక్టింగ్ చేతిరి. అందులో ఏమైనా నీళ్ళు ఉన్నాయా? ఎక్కడమైనా పారే సౌకర్యం ఉందా? ఏంది సంక్షేమ శాఖ మంత్రులు గారు, ధర్మపుర నియోజకవర్గ శాసనసభ్యులుగా నేను మీ ఓటర్గా ఒకటే అడుగుతున్నాను, మీ చేష్టలేంది? ఎప్పుడు శిలాపాలకాలంగా దానికి దీనికి శంకుస్థాపనలు ఇచ్చి చేస్తున్నా? క్షేత్రస్థాయిలో ఒకటైనా మీరు ప్రజలకు బాసటనిచ్చే పరిస్థితి ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు ఈ పరిస్థితి ధర్మపుర నిజాగరణ దాపురించిందని ధర్మపుర ఇలా వెళ్ళిపోయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఒకటే మేము నిరంతరాయంగా వేడుకుంటున్నాం. ఏంది కర్మ? అక్కడెక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైతే బాగుండు అన్న పరిస్థితి ప్రతి ఒక్కరి ధర్మపుర నియోజకవర్గంలో ఓటర్లో ఉంది, కానీ బయటకు వెళ్ళగలకపోతున్నారు. ఒక్కటి గౌరవ శ్రీ సంక్షేమ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు గొప్పల ఈశ్వర్ గారు, అలియాస్ గొప్పల ఈశ్వర్ గారు, మీకు బాధ అనిపిస్తుంది ఇంతమైనటువంటి భారమైనటువంటి పద భారంగా ఉచ్చరించడానికి మాకు కూడా గుండె బరవెక్కుతూ ఉన్నది, కానీ తప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిస్థితికి మించి ఉన్నాయి. మా పెదవి దాటి ఇవి రాకపోతే మేము బ్రతికుండు కూడా వృధానే. ఏ ఒక్క పరిశ్రమను తెచ్చిన దాఖలలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు శాంక్షన్ అయినటువంటి మెడికల్ కళాశాల తరలి వెళ్తే స్పందించిన దాఖలాలు లేవు. ధర్మపుర నియోజకవర్గంలో ఒక బస్ డిపో లేదు. రెవెన్యూ డివిజన్ అని మొర్రో అని మొత్తుకున్నా కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. ఎక్కడ నేను ముఖ్యమంత్రిని పోయి అడుగుతానా పదవేడా ఊడగొడతాడు అని భయంతోనో లేకుండా నాకెందుకులే అన్న అసమర్థతోనో అర్థం కానే పరిస్థితి అర్థం కాదు. రెవెన్యూ డివిజన్ అయితే ధర్మపుర నియోజకవర్గ కేంద్రం కొంచెమైనా ఇటు టెంపుల్ సిటీగా అటు నియోజకవర్గ కేంద్రంగా అటు రెవెన్యూ డివిజన్గా శరవేగంగా అభివృద్ధి చెందితే కొత్త మున్సిపాలిటీ అయింది కాబట్టి అట్లా ఇట్లానే మేము ఎన్నో మార్లు ఎన్నో విధాలు ప్రయత్నించిన ఆ దిశగా ఉలుకు పలుకు లేదు. ధర్మపుర కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల మాతా శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రం మరి అది సంభ్రమచర్య ఆటలు కల్పించేందుకు పరిమితమైంది తప్ప ఎక్కడ ఆనవాళ్ళు లేవు. ఎక్కడయ్యా మీరు లిఫ్టులు అన్నారు, అవి ఎక్కడ ఎన్ని ఎకరాలకు పారిస్తున్నాయో ఎక్కడ పోస్తున్నాయో ఏ పరిస్థితుల్లో నేను ఒక్కసారి క్షేత్రస్థాయిలో పర్యటించి
దాని గురించి రిబ్బన్లు కట్ చేసుడు, శిలాపాలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అది గటేర్లు, సిసి రోడ్లు, చిన్న చితక ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు, ఈ ప్రభుత్వ నిధులతో జరిగేటువంటి కార్యక్రమాలకు తప్ప మీరు ఎప్పుడైనా ప్రజల బాగోగులు, స్థితిగతులు పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? 6 సార్లు మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసమేనా, ఈ తీరు కోసమేనా? ఎప్పుడు మీకు ఒక్కసారి కూడా ఆలోచన కడగట్లేదా? ఏ రోజు ఇంత మీరు 20-30 వేల 50 వేల మెజారిటీ అని 2018 సాధారణ ఎన్నికలకు ముందు కొట్టిరు. 240 చిల్లర ఓట్లు, 60 చిల్లర సమ్. ఆ పరిస్థితి దాపురించడానికి పరిస్థితి కారణం ఏంటి? మీకు తీరు, మీ అనువాయుల తీరు కాదా? ఏదో అనధికారికంగాను అసంబద్ధంగానో అధర్మంగానో ఎమ్మెల్యేగా నియమింపబడ్డారు. అక్కడ ఉన్నటువంటి చూసిన కళ్ళు నాయకు కూడా ఉన్నాయి, చూసిన కళ్ళల్లో. కానీ ఎందుకు ప్రతి దానిలో తలజూర్చడం? ఒక ఉద్యమ సహచరుడిగా నేను ఎందుకు నా ఉద్యమ నాయకుడిని కించపరచుకోవడం అని మౌనం దాల్చాం, అంతే తప్ప మాటలు రాక కాదు, మరొకటి ఇంకొకటి కాదే కాదు. ఈరోజు మీ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఆ రోజు ఎంత గౌరవింపబడ్డారో, ఎంత పూజింపబడ్డారో, ఈరోజు అంత అసహించుకునే, అంత అగౌరవపరిచే పరిస్థితులను మీరు ఈరోజు కర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. క్షేత్రస్థాయిలో మీరు ప్రత్యేక దృష్టి సారించి అందుబాటులో ఉంటూ ఒక్క కుటుంబానికైనా మీరు 2 పడక గదుల ఇల్లు యోగం కల్పించారా? ధర్మపుర నియోజకవర్గంలో పాత 127 గ్రామాలలో, పాత 5 మండలాలు ఇప్పుడు కొత్తగా కలుపుకొని ఏర్పడినటువంటి బుగ్గర మండలతో 6 మండలాలు, ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క కుటుంబానికైనా 2 పడక గదుల సౌకర్యం కల్పించారా? నిజంగా ఇది ఒక్కటి తీసుకుందాం, కనిపించలేదు రాష్ట్ర ప్రభుత్వం నిధిలో ఏదైనా. మరి మీకెందుకు ఏ ఒక్క రోజైనా నిద్ర చేసిరా ధర్మపుర నియోజకవర్గ కేంద్రంలో? చీఫ్ వీప్గా అయితేనేమి, సంక్షేమ శాఖ మాత్రమే, తెలంగాణ రాష్ట్రం వచ్చినంలో ఈ 1-2 రోజులు ధర్మపుర నియోజకవర్గ కేంద్రంలో బస్సు చేసి స్థానిక పరిస్థితులు అయితేనేమి, ఇతరత్ర ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేసిరా కార్యక్రమాలు అయితేనేమి? ఎందుకయ్యా మీకు? కరీంనగర్లో క్యాంప్ కార్యాలయం, మంత్రి సముదాయ నివాస సముదాయాల్లో అక్కడ క్వార్టరు, ధర్మపూర్లో గడి ఎందుకు నిర్మించుకున్నారు? సరే, మరి ఆ శ్రద్ధ అంత ఉత్సాహం పేదలకు, నిరుపేదలకు నివాస యోగ్యం లేనటువంటి లబ్ధిదారులకు, అరవులైన లబ్ధిదారులకు మీరెందుకు 2 పడక గదులు యోగం కల్పించలేదు ధర్మపుర నియోజకవర్గంలో? ఆ యోగం కల్పించని చేతకానప్పుడు మీ యొక్క గడి ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మించుకునే అర్హత మీకు ఎక్కడిది? ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారంటే ధర్మపుర నియోజకవర్గంలోని ఓటర్ల పుణ్యం. అటువంటి పుణ్యాత్ములకు మీరు పుణ్యం చేసే శక్తి లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు మీకెందుకు ఆ గడి? అంత ప్రజాధనం అంత నిరుపయోగంగా ఎందుకు? పోని 24 గంటలు కళ్ళెదుట మాతిడు ఉంటారు అన్నానంటే అది ఉండదు. అనువాయులను దేవాంచన అంటే దర్శనం, సంక్షేమ శాఖ మాత్రుడు. ధర్మపురి అఖండ భారతంలో ఒక సువర్ణ అధ్యాయం కలిగినటువంటి ధర్మక్షేత్రం, పవిత్ర పుణ్యక్షేత్రం, అంతటి గడ్డను ఏలుగుతున్నటువంటి మీకు ఎంత పేరు ప్రఖ్యాతలు, ఎంత పుణ్యఫలం లభించాలి? కానీ
ఆ తీరు ఏ విధంగా కూడా ఇసమెత్తు కాదు కొసమెత్తు కూడా కొసమెత్తు కూడా లేదు. ఉద్యమంలో మీ వెంట ఈరోజు ఇన్ని కార్లు వెనక రెండు ముంగట రెండు ఏదో ప్రభుత్వం మాతే యోగం పుణ్యం అనుగాయులు వీళ్ళంతా ఎటుపోయారు ఉద్యమంలో. 2010 2009 మీరు మాయాకూటమి అభ్యర్థిగా గెలిచారు 1300 సమయంతో మెజారిటీతోని 2000 లోపు మెజారి 1500 లోపు మెజారిటీతోని. ఆ 9 నెలలకి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున 10 మంది టీడీపీ తరఫున వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిన్నమని లక్ష్మీబాబు గారు, భాజపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఎండాల లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ అర్బన్ నుండి, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి 10 మంది అందులో మీరు కూడా, అది ఉమ్మడి కర్మరాజు జిల్లా నుండి 5 టీడీపీ తరపుకొని రాజీనామా చేసిన 9 నెలలు సాధారణ ఎన్నికలకు అక్కడ 1300 అది బలీయంగా ఉన్నటువంటి తెలుగుదేశం అండతోని ఆ తర్వాత వచ్చిన తర్వాత పట్టుమని 10 మంది లేరు. నేను చెప్తాను మీరు మరిసారేమో మాతయోగం వచ్చి ఎక్కడో మీరు గొప్పోళ్ళు అయిపోయినారు కాబట్టి ఆనాడు కనిపించిన మోకాల పేర్లు మర్చిపోయారు కావచ్చు కానీ ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. పట్టుమని 10 మంది ఉండబోతుండ్రు మీ అంబడి ఉద్యమకారులు. ఈరోజు వాళ్ళ స్థాయి ఎక్కడ ఉంది? ఆ రోజు సమైక్యవాదుల నినాదం అవలంబిస్తున్నటువంటి తీరు ఉన్నటువంటి పార్టీల వెంబడి కానీ అభ్యర్థుల తీరు వెంబడి కానీ ఉన్న వాళ్ళంతా ఈ వెళ్ళమని మీ వెంబడి ఎన్నుకున్నారు. వాళ్ళని అదలెక్కిత్తిరి అదలమెక్కిత్తిరి మీకు అండగుండలను అండపాతంలో దొక్కుతిరి. ఏమన్నా ఉన్నదా సంక్షేమ శాఖ మాతృలు గారు? మీరే చెప్పండి, మేము ఏదో ఏదో మాట్లాడుతున్నామని కాదు, మీరే ఒకసారి స్పష్టంగా సావధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకైతేనేమి తెలంగాణ ప్రజలకైతేనేమి ఉత్తర తెలంగాణ ప్రజానీకానికి మీ ధర్మపుర నియోజకవర్గం ఓటర్లకు ఒక్కసారి సెలవు ఇయ్యలేరు ఇయ్యలేరు. ఎందుకంటే మీ వెంట మీ చుట్టూ ఉన్నది అంతా చీకటి ప్రపంచం, మీరు నడుస్తున్న దారి అంతా అక్రమ దారి. మీరు ఏ విధంగా ఎక్కడ ఏ పలుకులు అక్కడో ఇక్కడ పోయి చిలుక పలుకులు మాటలు చెప్పి పిట్టకథలు చెప్పి చప్పట్లు కొట్టించుకొని మీ అది నితర సురు దారిలు నడవడం తప్ప మీకు ఇంకోటి కాదు, రాదు కాదు. లేని పక్షంలో ధర్మపుర నియోజకవర్గం ఒక పోటు తీసుకురావచ్చు. గోదావరి అరివాక ప్రాంతం ఒక పారిశ్రామిక హబ్ చేయచ్చు. రాష్ట్ర జారాధరణ అనుకొని ఎంతో ఖనిజ సంపద ఉంది. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. విద్యాలయాల విశ్వవిద్యాలయాలు అయితేనేమి మెడికల్ కళాశాల ఇతరత్ర తీసుకురావడానికి ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలకు 100% అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు. కానీ ఎన్ని అమలు అవుతున్నాయి, ఎంత మేర అవుతున్నాయి? ఏమన్నా అంటే గవే ముఖ్యమంత్రి సాయనిధి అదే సీఎం రిలీఫ్ ఫండ్ 30,000 ఖర్చు పెట్టకుండా 15,000 అందులో చుట్టూ తిరిగిన వాళ్ళకు వాళ్ళ యొక్క లోకల్ లషారీ లీడర్లకు 5,000 లబ్ధిదారుని ఖర్చు 10,000 50% ఖర్చులో ప్రభుత్వం చెల్లుబాటు చేస్తుంది. ఆ చెక్కులు ఇచ్చుడు ఏంటన్నా మోర్లకు గటర్లకు బీటర్లకు రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తుడు. ఏమన్నా సమావేశం ఉంటే మీకు అనువాయులు జమ చేసినటువంటి జనాల ముంగట అదో ముచ్చట ఇదో ముచ్చట కళ్ళబొల్లి ముచ్చట కాకమ్మ కథలు చెప్పి పిట్ట కథలు చెప్పి సపాట్లు కొట్టించుకొని చలవాండు. ఇంతే తప్ప ఏ రోజు ఆ రోజు నా వెంట ఉద్యమకరంలో ఉన్నటువంటి వారెవరు వాళ్ళ కష్టం వెనుక వాళ్ళు చేసినటువంటి నష్టాలు వాళ్ళు అనుభవించినటువంటి నష్టాలు ఏంటి? రెండవది
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవమైంది చీఫ్ విప్గా పదవీవత్తం. ఈరోజు నా వెనుక ప్రభుత్వం ఉన్నదని ఇంతమంది రావడం, ఆ రోజు ఉద్యమకారులో వీళ్ళందరూ లేరు అన్న ఏ ఒక్కరోజైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? ఆ రోజు మీ నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళు మీ ఓటమికి అంతే. 2018లో మీ పార్టీలో ఉండి కూడా మీ చుట్టూ ఉన్న పరివారంలో వాళ్ళు ఎంతమంది మీకోసం మీ ఓటమి కోసం పనిచేసిరో తెలియదా? ఇందుక ఇంత అమాయకత్వం ప్రదర్శిస్తూ అమతీయ యోగం వెళ్ళబోస్తున్నారు. నిజంగా ఇది నిజమా భ్రమణ అని ఏం అర్థం కాని పరిస్థితి మాకు దాపురించింది. ధర్మపురి శాసనసభ స్థానం నుంచి అపజయం ఎరగకుండా గెలిచి ఈరోజు ఓటర్లకు ఎంతో కొంత, ఆయన ఎంతో కొంత కాదు 100కు 100% న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఎన్నో ప్రలోభాలకు ఎన్నో ఒడిదుడుకులకు ఎదురొడ్డి ఈరోజు మిమ్మల్ని ఎక్కడ కూడా ఓటమి అంచున నెట్టకుండా వచ్చిన ప్రతిసారి అసెంబ్లీకి ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థిగా మిమ్మల్ని పంపడం జరిగింది. అది అయినా గుర్తెరిగి ఈరోజు నుండి హుజరాబాద్ బాధ్యులు వివరిస్తారనుకోండి, వివరించండి, కానీ కొట్లాడండి. సత్తా లేదా? సత్తా లేనప్పుడు సచ్చిన శివం వల్ల ఎందుకు పడి ఉండడం? సబ్బండ వర్గాలు మిమ్మల్ని గుండెల్లో దాచుకుంటాయి. ప్రజాక్షేత్రంలోకి రండి, పోరాడుదాం అందరం కలిసి. ఆ రోజు ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం సమైక్యవాదులతో సబ్బండ వర్గాలు ఏకమై సమరం చేసినాము, సచ్చి బతకలేని సంక్షేమం పాలన చూస్తూ సంక్షేమ శాఖ మాత్రులుగా యోగం వెళ్ళబెట్టడం ఎందుకు? దళిత ముఖ్యమంత్రి అన్నారు. రేపు భవిష్యత్తులో లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల మీరా మీకు ఆ యోగం ఉండవచ్చు. రండి ప్రజాక్షేత్రంలోకి. ఈరోజు నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఉద్యమ భావజాలంతో ఉన్నటువంటి ఆనాటి ఉద్యమకారులు అందరూ సమయం కోసం చూస్తున్నారు నిరుగప్పిన నిప్పులాగా. ఇప్పటికైనా మీరు పునరాలోచించుకొని మీ యొక్క పొరపాట్లను సరిచేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో మీ యొక్క పరివారం యొక్క అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే రాబో రోజుల్లో అంటే సాధారణ ఎన్నికల వరకు కాదు, అతి త్వరలోనే మీ ఇప్పటికే ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు భాజపా కాంగ్రెస్ ఇతరత్ర ప్రశ్నించే వారిని అరెస్టు చేయకుండా మీరు నియోజకవర్గంలో పర్యటించే సత్తా ఇప్పటికే లేకపోయింది. ఇది 2 సంవత్సరాలు సాధారణ ఎన్నికలు ఇంకా ఎంతో కాలం ఉండగానే ఈ పరిస్థితులు ఇప్పుడే మొదలయ్యాయంటే రాబో రోజుల్లో మీ యొక్క పరిస్థితి ఎంత కడుదరిద్రంగా కాబోతుందో ఒక్కసారి మీ కణమే వయసు, మీ అనుభవం అంతా వయసు కాకపోవచ్చు, కానీ ఒక్కసారి మనన చేసుకోవాలని వినయపూర్వకంగా విజ్ఞతతో మీకు మనవించుకోవడం జరుగుతుంది. సౌమ్యులుగా పేరు గాంచడమే కాదు, ఇక్కడ జరుగుతున్న చేష్టలు బయట ప్రపంచానికి తెలిస్తే అబ్బరపోవడం కాదు, అబ్బ నా కొడుక అని అన్నను నాదుడు ఉండరు. 263 ఎకరాలు ఈ కుంభకోణం ఒకటి, అటు కాళేశ్వరం లింక్ టు కెనాల్,
లో మీ యొక్క క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు మీ నాయకులు రైతుల దగ్గర రైతులకు వచ్చినటువంటి పరిహారంలో కూడా వాట అడగకుండా వదరట్లేదే మెగా కంపెనీ ఏమి ఇవ్వదు మనకు రైతుల దగ్గరనే చూసుకోవాలేమన్నంటే అన్న మాటలు మీవి కాదా మీరిచ్చిన భరోసా కాదా రండి మేమేదో అవాకులు చెవాకులు నోటికి వచ్చింది వాగడం కాదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పు సాక్షి సత్యప్రమాణం చేద్దాం లేదు కాదు పోదంటే ప్రభుత్వం యోగ్యమైనటువంటి సత్య నిరూపణ పరీక్ష అయినటువంటి నార్కో అనాలసిస్ టెస్టుకు రండి 2018 సాధారణ ఎన్నికల్లో ఫలితాల నుండి మొదలుకొని 2021 జూలై ఎండింగ్ వరకు జరిగినటువంటి ప్రతి అంశం మీద బేరంగ చర్చ చేద్దాం అందులో తేలినటువంటి అంశాలపైన నిగ్గు తేలని అంశాలపైన ప్రమాణాలకు సిద్ధపడదాం సిద్ధమా మీరు మీ భజన పరులతోని మాకు బెదిరింపులు మీ యొక్క అధికార అండతోని మా మీద జులుం ప్రదర్శించడం అక్రమ రాష్ట్రులు కేసులు ఇవన్నిట్లకు ఆనాడే 7.5 కోట్లు పాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము వెన్నువంచలేదు ఈ రోజు 4.5 కోట్లు అనుభవం గడించిన వాళ్ళం ఆల్రెడీ ఉద్యమకారులుగా 4.5 కోట్లు మా ముంగటి నుంచే మీరు అది ప్రజాప్రతినిధులుగా అమాతి యోగాలుగా వెళ్ళిన వాళ్ళు అమా అనుభవిస్తారు ఇంకెక్కడ మేము తగ్గేది ఇంక ఎందుకు తగ్గుతాం మీ యొక్క చీకటి భాగవతాలు చూస్తూ మేము ఎందుకు మౌనంగా ఉంటాం గౌరవ సంక్షేమ శాఖ మంత్రులు గారికి ఇప్పటికైనా స్థానికంగా అందుబాటులో ఉంటూ మీ అనుయాయంలో ఒక అక్రమాలకు అడ్డుకట్ట వెంటనే వేసి గతంలో జరిగినటువంటి పరిస్థితులకు మీరు పునరావృతం కాకుండా పకడ్బందీ పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రతి సంక్షేమ పథకం అందేటు చూస్తూ ధర్మపురి నియోజకవర్గాన్ని శతశాతం అభివృద్ధి దిశగా మీరు ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి మీ వెంట ఇప్పటికైనా ఈ క్షణం దాకా మిమ్మల్ని ప్రశ్నించిన వ్యతిరేకించిన ప్రాంతం అంటే మమకారం కాబట్టి నలుగురికి మంచి జరగాలన్నటువంటి భావజాలం ఉన్నోళ్ళం కాబట్టి వందలాది మంది మీ సైనికులుగా మీ వెంట ప్రజా సమరం చేయడానికి సిద్ధంగా ఉంటాం అని తెలియజేస్తూ మీ ముందు సబ్బండ వర్గాల సమాజ విఘ్నులనుండి ప్రజానిక ముందు సవినయంగా సెలవు తీసుకుంటూ జై జవాన్ జై కిసాన్.